న్యూమరాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక రకంగా చెప్పాలి అని అంటే డబ్బు లేకపోతే ఏదీ లేదు, డబ్బే ప్రపంచం అండి. ఎంత కష్టపడినా కూడా, మీరు కష్టపడినా, నేను కష్టపడినా, ఎవరు కష్టపడినా మన కడుపు నిండాలి, అలాగే మన బిడ్డల కడుపు నిండాలి. ఇలాగే ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు 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 అంటే ప్రతి విషయంలోనూ మనకు డబ్బులు అవసరమే. కానీ చాలామంది అంటుంటారు, డబ్బు లేకపోతే చచ్చిపోతాం అమ్మ అంటారు. నిజంగా ఈ రోజుల్లో చచ్చిపోయేటట్టే ఉందండి. ఎందుకంటే చచ్చిపోతున్నా కూడా ఏ మనిషి మనల్ని పలకరించే అవకాశాలు లేవు. ఇంకొకటి ఏంటంటే డబ్బు లేని వాళ్ళు అని అంటే కనుక చాలా చులకనగా కూడా చూస్తున్నారు. మనిషికి విలువ లేదు, డబ్బుకే విలువ, మనందరికీ తెలుసిన విషయం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే చూడండి, కాగితాలకు విలువ పెరిగిపోయింది, మనిషికి విలువ తగ్గిపోయింది. ఇది అందరికీ తెలుసున్న విషయమే. అయితే డబ్బు తీసుకున్నప్పుడు చాలా ప్రేమతోటి, ఒక రకంగా చెప్పాలంటే ఒకటికి 10 అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను మీ దగ్గర, ఒక 100 అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాను. మళ్ళీ మీకు ఇవ్వాలంటే నాకు ఎంత కష్టమో, ఎంత బాధో. ఈ లోపల మీకు నాకు మధ్యన గొడవలు మీ ఇంటి మీదకే, అంటే నేను తీసేసుకున్నాను కాబట్టి నా మీదకి దండయాత్ర చేయడం, దండయాత్ర చేసినా నాకేం పర్వాలేదు అని అనుకుంటాను. ఇలాగ చాలామంది ఉన్నారు. చాలా నేను ప్రతి వీడియోలోనూ కూడా, అంటే ప్రతి అపాయింట్మెంట్లోనూ కూడా ఎవరిలో ఒకళ్ళు, అమ్మ మేము ఎలా డబ్బులు ఇచ్చామమ్మా, డబ్బులు ఇచ్చి మోసపోయామమ్మా, వస్తాయమ్మా. కొంతమంది అయితే భర్త లేని వాళ్ళని కూడా చాలామంది మోసం చేసేసారు. అందులోనూ కొంతమంది ఆడవాళ్ళని మోసం చేశారు. పోని వీళ్ళు ఆడవాళ్ళు పోని పాపం తెలియక మోసపోయారు అని అనుకుంటే, బాగా ఇదిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అవతల వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేసి మోసపోవడం అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతలా ఎలా ఇచ్చేస్తున్నారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ లక్షల లక్షలు కోట్లు కోట్లు మోసపోతున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది మీకు, నేను అంతకు ముందు వీడియో, ఈ వీడియో కూడా కేవలం అవతల వ్యక్తికి మనం ఇచ్చిన డబ్బులు మనకు తిరిగి రావటం, అందులోనూ అవతల వ్యక్తి జాతకం కూడా బాగుండాలి, మనం చేసిన పూజలో అవతల వ్యక్తికి కూడా ఫలించాలి, అప్పుడే మనకి డబ్బులు రావడం అనేది ఉంటుంది. ఒకటి చూడండి, ఇప్పుడు కరోనా విషయం, అంటే ఒకప్పుడు మనిషి మనం బాగుండాలి, పక్కోడు బాగోకూడదు, పక్కోడు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్న మనుషులు ఈ కరోనాలో పక్కోడు బాగుండాలనేసి సిన్సియర్గా కోరుకున్నారు. అందరూ ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి, ఇలాగే చాలామంది ఉన్నారు. అలాగే ఎవరైతే అప్పు తీసుకు, అంటే పెద్దలు చెప్తుండేవారండి, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అప్పు ఇచ్చారనుకోండి, అప్పు ఇచ్చినప్పుడు ఏంటండి, అతని ఆయుష్ పెరగాలి, అతను బాగుండాలి, అతను నాకు డబ్బులు ఇచ్చేయాలనేసి అతను ఒక రకంగా చెప్పాలి అంటే అతను బాగా కోరుకుంటాం అనేది ఈ అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడూ కూడా నాలుక మీద నాంతూనే ఉంటుందంట, అతను బాగుండాలి, అతను బాగుండాలి, అతను నాకు డబ్బులు ఇచ్చేయాలి అనేసి. అయితే మా మామయ్య అంటుండేవారు ఏమని అంటే, పర్వాలేదురా, అవతల అతను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అతను బాగుండాలని, అంటే డబ్బులు ఇచ్చాడు కాబట్టి అతను బాగా కోరుకుంటున్నాడు అంటే అటు పెద్ద గొప్పోడు అనేసి అంటుండేవారు అనమాట. ఓకే, అంటే సరదాగా అన్నాను, ఏమిది కాదండి. కాకపోతే ఇది నిజం. ఎందుకని అంటారండి, డబ్బులు తీసుకున్న తర్వాత అవతల వ్యక్తి గబుక్కుని, చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోతే యువతల వాళ్ళు పోని బాగా ఆస్తిపరులా అంటే కాదు, వీళ్ళకే లేక లేక ఏదో కొద్దో గొప్ప వడ్డీ కోసం మనం అవతల వ్యక్తికి ఇస్తే, అవతల వ్యక్తి మోసం చేసో లేకపోతే ఇంకొక రకంగానో చనిపోయాడు అనుకోండి, వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చాలా నిజమే, వీళ్ళ పిల్లలు నోటికాడితే పోయినట్టే లెక్క అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అవతల వ్యక్తికి ఇచ్చేటప్పుడు కూడా గమనించుకోండి, ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, అవతల వ్యక్తి నుంచి మీకు మళ్ళీ ఎలా వస్తాయి అన్నది కూడా మీరు ఆలోచించుకోండి. అంతేగాని మనం చేసే పని చేసేసి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే మాత్రం భగవంతుడు ఏమీ చెయ్యలేరు. ఇంకొకటి గుర్తుంచుకోండి, అలాగ డబ్బులు కనుక ఇచ్చినప్పుడు అతను కనుక అతి శీఘ్రంగా కనుక మీకు ఎగ్గొట్టడమో లేకపోతే ఇంకోటి అయిపోయింది అనుకోండి, మనం పడనే ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి పైసా కూడా ఎంతో కష్టపడ్డాం కాబట్టి, కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి జాగ్రత్త. సరే, అవతల వ్యక్తికి ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావాలంటే మీరు ఏం చెయ్యాలి అని
అంటే మీరు చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పు అంటే ఇచ్చిన అప్పు తీసుకురావడంలోను అందులోనూ అప్పులు తీర్చడంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా బాగా ఉపయోగపడతారు. అలాగే అంగారకుడు, అంగారకుడికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వీళ్ళిద్దరికీ పోలికుంటుంది. అంగారక స్తోత్రం అనేసి ఉంటుంది, మీరు నెట్లో కొట్టినా సరే మీకు వచ్చేస్తుంది. కాబట్టి 40 రోజుల పాటు మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నేను చెప్పింది ఏది చేయాలనుకున్నా కూడా మ్యాక్సిమం 6-7 మధ్యలోనే చెయ్యండి. ఇలా గనక చేస్తే చాలా చాలా ఉన్నతంగా అతి శీఘ్రంగా మనం ఫలితాన్ని పొందడం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎప్పుడు చేస్తారంటే, శుక్లపక్షంలో వచ్చే ఒక మంగళవారం మొదలు పెట్టండి. మంగళవారం మొదలుపెట్టి 40 రోజులు ఏ వ్యక్తి అయితే మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు చెప్పుకుని అంగారక స్తోత్రాన్ని మీరు 9 సార్లు చదవండి. ఇలాగా మీరు ఒక 40 రోజుల పాటు చదువుకుంటూ వెళ్ళండి. అయితే ఆయనకి ఏం పెట్టాలి ప్రసాదం అంటే కనుక, బెల్లంతో చేసింది ఏదైనా ఇష్టమే ఆయనకి, బెల్లంతో చేసింది ఏ పదార్థమైనా ఇష్టమే. లేదు మీరు ఇంకా ఇదేంటంటే కందిపప్పు, చూడండి మనకి కందులంటే అంగారకుడికి చాలా ఇష్టం కాబట్టి కందిపప్పుని చక్కగా తాలింపు పెట్టేసి అయినా సరే అంటే కొంచెం అణుకణుగ్గా ఉడకబెట్టేసేసి ఆ నీళ్లు పారం చేసేసి కొంచెం దాన్ని తాలింపు పెట్టేసి అయినా సరే ఆ స్వామికి నివేదన చేయొచ్చు. కానీ ప్రతిరోజు కంపల్సరిగా ఆయనకి ప్రసాదం, బెల్లంతో చేసిందైనా బెల్లం మొక్కైనా లేదంటే కందిపప్పుకు సంబంధించి తాలింపు పెట్టయినా సరే ఖచ్చితంగా 40 రోజులు చేయండి. ఇలా 40 రోజులు చేసేసిన తర్వాత, 40 రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్నట్టయితే కనుక ఆ దేవాలయంలో అన్నదానం చేసేటట్టయితే మీరు ఎంతో కొంత అన్నదానానికి ఆ గుడికి కట్టండి. నాయన తండ్రి, ఆ వ్యక్తి నుంచి నేను డబ్బులు కోరుకుంటున్నాను, నా డబ్బులు నాకు ఇచ్చేయమని నేను అంటున్నాను, కాబట్టి నా పేరు మీద ఎంతో కొంత అన్నదానం చేయండి స్వామి, మీ గుడికి నేను నివేదన చేస్తున్నాను అనేసి ఆ డబ్బులు కట్టేయండి. కట్టేసినట్టయితే ఇలా గనక మీరు నిష్ఠగా చేసినట్టయితే, ఆడవాళ్ళు అయితే మీరు ఒక 5 రోజులు, మనకి 40 రోజుల్లో ఆటంకం ఉంటుంది కాబట్టి ఆ 5 రోజులు మానేయండి, 5వ రోజు నుంచి మళ్ళీ మీరు చేసేసుకోవచ్చు. ఇలా గనక మీరు, మగవాళ్ళకైతే అసలు ఆటంకమే ఉండదు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఆడవాళ్ళు గనక ఇంట్లోకి వెళ్ళకపోతే మగవాళ్ళు చేయకూడదు అనేసి చాలామంది అడుగుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక క్లా అదేంటి టవల్ కానీ లింగి పంచి కానీ తీసుకుని, లింగి పంచి టవల్ రెండూ తీసుకుని నైట్ టైం శుభ్రంగా తడిపేసేసి ఎక్కడైనా దండం మీద ఆరేసేసి మీరు నైట్ పడుకున్న తర్వాత తెల్లవారి స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు అంటే గబుక్కుని ఎవరు ముట్టుకోకుండా ఏ కర్తనో తీసుకుని వెళ్ళి అక్కడ వేసుకుని దొడ్డి మీద వేసుకుని మీరు స్నానం చేసి ఈ బట్టలు కట్టుకుని అప్పుడొచ్చి మీరు పూజ చేసుకోండి. ఇలా మీ ఇంట్లోకి ఆడవాళ్ళు వెళ్ళకపోయినా మీరు కనుక ఇలా చేసినట్టయితే మీకు ఏమాత్రం అంటే ఆటంకం అనేది ఆపకుండా ఈ 40 రోజులు కూడా చక్కగా ఆటంకం లేకుండా చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు అలా చేసుకుని చూడండి, అవతల వ్యక్తి నుంచి ఆ డబ్బులు మీకు వచ్చేయడం అనేది జరుగుతుంది. సింపుల్ రెమెడీ కాబట్టి చేసి చూడండి, దాంతోపాటు మీకు డబ్బులు కూడా మీకు పెరుగుతాయి. ప్రతిరోజు 9 సార్లు చదవాల్సిందే, పారాయణం చేయాల్సిందే. జై శ్రీ.